కూతుర్ని పంపిస్తే కన్యాదానం చేయలేవు, కొడుకుని పంపిస్తే వంశం నిలబడదు. నాకు ఐదుగురు కొడుకులు ఉన్నారు, అందుకని ఒక కొడుకుని పంపించేస్తాను, నీకు బదులుగా నేను పంపిస్తాను నా కొడుకుని. నా కొడుకు వెడతాడు, నీకు బెంగలేదుగా, నీకు సంతోషమేనా? ఆయన ఏమనాలి? అబ్బా, మా ఇంట్లో దేవతలా వచ్చావమ్మా, నిజంగా నీకు నేను ఆతిథ్యం ఇచ్చాననుకున్నాను, కానీ తల్లి మిమ్మల్ని ఉంచుకోవడం ఎంత మంచి పని అయిందమ్మా, మీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా, ఎవరిని పంపిస్తావమ్మా, మళ్ళీ కొడుకులు వచ్చావనా అంటే మాట మార్చేవు కదమ్మా, ఇవాళే వెళ్ళిపోవాలమ్మా మధ్యాహ్నానికి అని తినేయాలి. ఆయన వెంటనే రెండు చెవులు మూసుకుని హరిహరి అని అన్నాడు. ఇంటిలో ఆతిథ్యం తీసుకోమ్మని నిన్ను నీ కొడుకుల్ని ఉంచానా? నీ పిల్లల్లో ఒక పిల్లాన్ని పంపించి వాడు చచ్చిపోతే నా కుటుంబం బ్రతుకుతుందా? వద్దమ్మా, అటువంటి పని చేయకూడదమ్మా, నాకొద్దు, మా కుటుంబంలోనే ఒకళ్ళం పెడతామమ్మా. ఏమి ధార్మికమైన జీవితం అండి ఈ దేశంలో! నిజంగా ఇటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడుంది? ఇటువంటి సంస్కృతి ఏ దేశానికి ఉంది? ఇటువంటి భారత రామాయణ భాగవతాలు ఏ దేశానికి ఉన్నాయి? ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా ఈ దేశంలో ఈశ్వరుడు పుట్టిస్తే, సనాతన ధర్మంలో పుట్టిస్తే చాలు. ఈ రామాయణ భారతానికి భాగవతాలకి వారసత్వం పొందగలిగితే చాలు. కాబట్టి ఆయన అన్నాడు, వద్దమ్మా నీ బిడ్డడు మా కుటుంబంలోంచే ఒకరు పెడతారు. అంటే ఆ తల్లి అంది, అయ్యో ఎందుకయ్యా అలా బెంగపెట్టుకుంటావు, నా కొడుకుని పంపించేది చనిపోవడానికి పంపిస్తున్నాను అనుకుంటున్నావా? అలా అనుకోకు. కలు అసురు నోర్వనూపెడు బలయుతుగా నిరిగి కొడుకు పనిచెదకాక ఇమ్ముల శతపుత్రుల కల ధన్యులకైనను అనిష్టుడకు తనూచుడు కలడే. ఐదుగురు కాదయ్యా, 100 మంది కొడుకులున్నా ఏ తల్లైనా ఒక కొడుకును వదిలేయడానికి సిద్ధపడుతుందా? 100 మంది కొడుకులున్నా తల్లికి 100 మంది కొడుకులు సమానమే. 5 కొడుకులున్నారని సంఖ్యాబలంతో ఒకడిని ఎందుకు పంపిస్తానయ్యా? అందుకు పంపించట్లేదు, నా కొడుకు మహాబలవంతుడని తెలుసుకో, వాడు వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపు వచ్చేస్తాడు, మీ ఊరి పీడ వదిలిపోదు, అందుకు పంపుతున్న ధైర్యంతో. కాబట్టి నీ బెంగ విడిచిపెట్టు, మిగిలినవి సిద్ధం చేసుకోండి అంది. బంధువుల్ని సంప్రదించాడు, ఓ బండి తీసుకొచ్చాడు, 2 దున్నపోతలు కట్టాడు, అన్నం పోస్తున్నాడు. ఇక్కడ భీముడు మధ్యాహ్నం వెళ్ళాలి కదా, అందుకని ఆయన యజమాని ఏమడిగాడంటే, ఏమండి ఈ మధ్య సరిగ్గా అన్నం తినలేదు కడుపు నిండా, నాకు కూడా బాగా పెట్టండి యుద్ధానికి వెళ్తానన్నాడు. ఓ రాసులు తెచ్చిపెట్టారు, తినేసి మంచి ఈలపాట పాడుకుంటూ పరమ సంతోషంగా తిరుగుతున్నాడు. ఈలోగా భిక్షాటన చేసి ధర్మరాజు గారు మిగిలిన వాళ్ళు ఇంటికి వచ్చారు. ధర్మరాజు గారికి భీముడు వాలకం చూస్తే అనుమానం వచ్చి తిన్నగా భీముడు నడక్కుండా కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, భీముడికి ఏమైనా ఎవరితోన్నా యుద్ధం చేసే అవకాశం వచ్చిందా ఏమిటమ్మా? చాలా సంతోషంగా ఉన్నాడు, ఈ మధ్య యుద్ధాలు చేయలేదు కదా, హిడింబాసురుణ్ణి చంపిన తర్వాత బుద్ధిగా వేదం నీతిశాస్త్రం అవి చదువుకుని ధర్మశాస్త్రం అవి భిక్షాటన చేస్తూ బతుకుతున్నాడు, ఇంత సంతోషంగా ఉన్నాడు ఏమిటమ్మా, ఎవరితోన్నా యుద్ధానికి పంపుతున్నావా అన్నాడు. ఆవిడంది, బకాసురుడితో యుద్ధానికి పంపుతున్నాను రా, మన కుటుంబం పరపున పంపుతున్నానన్న మిషతో భీముణ్ణి పంపుతున్నాను. ఆయన అన్నాడు, ఎంత పని చేశావమ్మా, వాయుదేవుడి అనుగ్రహం చేత కన్నాడే తండ్రి పాండురాజు, మహానుభావుడు హిడింబాసురుణ్ణి వధించాడే, లక్క ఇల్లు కాలిపోతున్నప్పుడు మన 5 మోసి తీసుకొచ్చాడే, ఎవడు లేకపోతే పాండవుల బలం లేదో అటువంటి వాణ్ణి రాక్షసుడు పాలు చేస్తావా అమ్మా, ఎందుకమ్మా ఇటువంటి నిర్ణయం చేశావు అన్నాడు. అంటే ఆవిడ నవ్వి అంది, నేనంత అమాయకురాల్ని కాను రాకూడక, నేను చెయ్యడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ భీముడు పుట్టిన తరువాత 10వ రోజు, ఇంకా 10వ రోజున నేను వీడిని ఎత్తుకుని కొండ ఎక్కుతూ కొండ మీద వెడుతున్నాను, శతశృంగం మీద వెడుతున్నప్పుడు వీడు జారి కింద పడిపోయాడు. కింద జారి పడిపోతే నేనేమనుకున్నానంటే, చేతిలోంచి పిల్లవాడు జారి కిందన ఉన్న పెద్ద శిలల మీద పడిపోయాడు, వీడికి చాలా దెబ్బలు తగిలింటాయనుకున్నాను. కానీ నేను చూసేటప్పటికి శిలలన్నీ చూర్ణములైపోయి వీడు ఆడుకుంటున్నాడు. అది 10వ రోజు. వీడి బలం ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం ఎలా ఉంటుందో వీడి శరీరం అటువంటిది, తల్లిని నాకు తెలుసు. వాడి బలం ముందు బకాసురుడు కాదు ఏ అసురుడు నిలబడడం. కాబట్టి నువ్వేమీ బెంగ పెట్టుకోకు నాయన, తప్పకుండా బకాసుర సంహారం చేస్తాడు. పైగా నేను నీకు ఇంకొక పెద్ద ధర్మం చెప్తాను విను, అది కుంతీదేవి యొక్క ధర్మం అంటే అని ఆవిడంది. ఉత్తమ క్షత్రియుండుల దుఃఖంబుల తలగంగ పుట్టిన ధర్మశీలు
అలయక మృత్యుభయం పైనచో విప్రుకాచి సత్పుణ్యలోకములు వడయు ధన్యుడై క్షత్రియుదయకాచి బుధలోక కీర్తినీయంబగు కీర్తివడయు వైశ్యశూద్రులగాచి వసుధాతలస్థిత సర్వ ప్రజానురంజనము వడయు అనగా సన్మునీంద్రుడైన వేదవ్యాసు వలన దీని నిక్కువముగా వింటి బ్రాహ్మణులకు ప్రియము పయక చేయంగా కాన్పచూచ పుణ్య కర్మఫలము. నాయనా, నేను తెలియక ఈ పని చెయ్యట్లేదురా. లోకంలో ఎప్పుడైనా సమాజానికి ఉపకారం చేసి బ్రతికాలి. అలా ఉపకారం చేసి బ్రతకాలి తప్ప తన ఒళ్ళు దాచుకొని తనకి ఏదో ఉపకారం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో ప్రచ్ఛన్నంగా ఎంతకాలం ఉండిపోతాం? కాబట్టి అలా ఉండకూడదు. ఉండకూడదు కాబట్టి నేను చెప్తున్నాను, ఈ ఉపకారం జరగవలసినదే. సమాజ హితమునకు బ్రతకనప్పుడు ఆ బ్రతుకునకు అర్థము లేదు. ఎంత పెద్ద మాట అండి! తన కోసం తాను బతికేయడం, ఎంతసేపు తన భార్య, తన పిల్లలు, తన బంధువులు, తన స్నేహితులు, అంతే. సమస్త సమాజము పట్ల తనకు ఒక కర్తవ్యం ఉన్నది, తాను ఏదో చెయ్యాలి. ఆ కర్తవ్యత నిష్ట లేనప్పుడు ఆ బ్రతుకునకు అర్థమే లేదు. ఇది కుంతిదేవి అన్నమాట. అంత కష్టంలో ఉండి సమాజ హితమునకు నిలబడాలి. ఏకచక్రపురంలో భిక్షాటన చేసి బ్రతికామో ఆ ఏకచక్రపురం యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి అని మృత్యుభయం కలిగితే, మృత్యుభయాన్ని లేకుండా చేస్తాడో వాడు పుణ్యలోకములను పొందుతాడు. ధన్యుడై క్షత్రియు దయకాచి బుధులోక కీర్తనీయంబకు కీర్తివడయు. పండితుల చేత గౌరవింపబడతాడు, కీర్తింపబడతాడు. ధన్యుడై వైశ్య సూత్రుల కాచి వసుధాతల స్థిత సర్వ ప్రజానురంజనము వడయు. అతను సర్వ ప్రజల యొక్క పొగట్టని కూడా అందుకుంటాడు. అనగా సన్మునీంద్రుడైన వేదవ్యాసు వలన దీని నిక్కువముగవింటి. సన్మునీంద్రుడైనటువంటి వేదవ్యాసుడు చెప్తుండగా నేను ఈ ధర్మాన్ని విన్నాను. కాన్పచూవే పుణ్యకర్మ ఫలము. అటువంటి ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయడం వల్ల నాయనా మనం ఎంత అభ్యున్నతిని పొందుతామో తెలుసా? పైగా జననుత బ్రాహ్మణ కార్యము చనచేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత శ్రీ సుఖాయురైశ్వర్యంబుల్. నీ తమ్ముడైనటువంటి భీముడు, మీరు కలిసి ఇటువంటి ఉపకారాన్ని చేయగలిగినట్లయితే మీరు సుఖాన్ని, ఆయువుని, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎంతో ఆర్తితో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, మనకి ఆశ్రయం ఇచ్చినవాడు. ప్రత్యుపకారం చేయవద్దు, కాబట్టి నువ్వు బెంగపెట్టుకోకు, మన ధర్మం మన్ని కాపాడుతుందిరా అంది. ధర్మరాజు సంతోషించి, అమ్మా తప్పకుండా తమ్ముణ్ణి అలా రాక్షస సంహారానికి పంపించన్నాడు. సరే, వెళ్ళాడు, బకాసుర సంహారం చేశాడు, తిరిగి వచ్చేశాడు. ఆ శవాన్ని ఈడ్చుకొచ్చి ఆ ఊరి రాజద్వారం దగ్గర పడేశాడు. ఆ ఏకచక్రపురవాసులు అందరూ వెళ్ళారు, ఎంతో సంతోషించారు. ఈ కుటుంబం మనకింత ఉపకారం చేసిందన్నారు. అయినా సరే, ఇప్పుడు మనం బాగా ఊహించుకున్నాం. ఈ ఊళ్ళో 10 మంది మనకు బాగా తెలిశారు, అందరూ మనని పొగుడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నా మనకి ఇబ్బంది లేదు. ఇక భిక్షాటంగా మనం వెళ్ళక్కర్లేదు, వాళ్లే పట్టుకొచ్చి మనకి పెడుతూ ఉంటారు. ఆవిడ అనలేదు కుంతీదేవి. ఆవిడన్న మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆవిడంది, కడుపెద్ద కాలముండితి మొడబడి ఇంతెంతకాలమున్నను మనకయ్యడు లాభమేమి, మరి ఎప్పుడు నుచిత ఎరుల ఇండ్ల పొత్తుననుండను. జరిగిపోతోంది కదా అని కుటుంబంతో కలిసి ఉండి ఇలా పెట్టినది తింటూ ఎంతకాలం బతుకుతాం? మన ప్రయత్నం మనం చేసి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించి రాజ్య పరిపాలన చెయ్యాలి కదా. కాబట్టి జరిగిపోతోందని కూర్చోవడం కాదు, ఎదర వృద్ధిలోకి రావడానికి ధైర్యం చేసి బయలుదేరండి. మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. బయలుదేరి, అదిగో మహానుభావుడైనటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఆ దృష్టజ్యుమ్నుని, ద్రౌపదిని కొడుకుగా, కూతురుగా కన్నటువంటి ద్రుపద మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి పాంచాలపురానికి వెళదాం. అక్కడ ధర్మాత్ములు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మన అదృష్టాన్ని పరిశీలించుకుందాం. వృద్ధిలోకి రావడానికి ఓ కుమారులారా ప్రయత్నిద్దాం, కాబట్టి బయలుదేరండి అని తల్లి మాట ఔదల దాల్చి కుమారులు బయలుదేరుతున్నారు. అంటే శుభం వైపుకి తిరుగుతోంది. ఈలోగా వేదవ్యాస భగవానుడు వచ్చి అనుగ్రహించాడు, మీరు బయలుదేరండి పాంచాలపురం వైపు అన్నాడు. మీకు మళ్ళీ తలుచుకున్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి మార్గనిర్దేశనం చేస్తానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.